విశాఖ జిల్లా పాడేరులో దివంగత వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే కే భాగ్యలక్ష్మి వైసీపీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి 11వ జయంతి సభాధ్యక్షతను వహించినటువంటి పాడేరు మండల అధ్యక్షులు కూడా సింహాచలం గారికి, అదే విధంగా అరకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బులిబాబు గారికి, మాజీ ఎంపీపీ నవనమూర్తి గారికి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు విడి విజయలక్ష్మి గారికి, ఇతర పార్టీ నాయకులు, ఎంపీటీసీ అభ్యర్థులు, జెడ్పీటీసీ అభ్యర్థులు, అదేవిధంగా జీమాడుగుల మండల అధ్యక్షులు కుడుముల సత్యనారాయణ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు కలుసుకుంటున్న నాకైతే ఒక పార్టీ కార్యకర్తగా, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నాకు చాలా బాధకరమైన విషయం. మరి సరిగ్గా జరిగినటువంటి ఒక సంఘటన మన ఆంధ్రదేశమే కాదు, యావత్ భారతదేశానికి కూడా మరి బాధకరమైన విషాదం, మరి చాలా విషాదకరమైన సంఘటన. అయితే ఈరోజు మనం ఈ అధికార పక్షంలో ఉండి 175 స్థానాల్లో మరి మనం అత్యధికమైన మెజారిటీ స్థానాలు గెలుచుకొని ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డామంటే కారణం ఆ మహనీయుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి సలహాయే. మరి ఈరోజు అతను ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, ఎటువంటి వర్గ విభేదాలు లేకుండా, ఎటువంటి రాజకీయ విభేదాలు లేకుండా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమ పథకాలు అందించడంతో, మరి గత ఎన్నికల 2014 ఎన్నికల్లో మనం అది కొద్ది స్థానంతో సరిపెట్టుకొని మరి ఎన్నో బాధలు రాజశేఖర రెడ్డి గారు ఏ రకమైనటువంటి రాజకీయ ప్రస్థానంలో 25 సంవత్సరాలు కృషి చేసి ఒక సీఎంగా జరగడం జరిగింది.